హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనము మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్కి సంబంధించిన విషయాన్ని తెలుసుకుందాం. దాంతోపాటు హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటియో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అనే వేరియేషన్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్ అంటేనేమో ఆల్రెడీ మనకు మార్కెట్లో మెచ్యూరిటీ అయిపోయి పీక్ లెవెల్లో ఉండి ఒక తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని, మార్కెట్ని క్రియేట్ చేసుకొని రన్ అవుతున్న కంపెనీస్. మిడ్ క్యాప్ అంటే గ్రోయింగ్, అంటే పెరుగుతున్నటువంటి, అంటే ఎగ్జాంపుల్ టీనేజ్. లార్జ్ అంటే యంగ్, అంటే ఆల్రెడీ గ్రో అయిపోయి రన్ అవుతున్నాయి. మళ్ళీ స్మాల్ క్యాప్ అంటే ప్రజెంటు ఇన్ఫాంట్ లాగా ఇప్పుడిప్పుడు పెరుగుతున్నాయని అర్థం. అయితే ఏంటి వీటికి తేడా అంటే, మనకు ఎలా అనలైజ్ చేయాలి స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ అంటే, ఎప్పుడైతే మనకు ఈ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 60%, అంటే మనం ఒక 100 రూపీస్ మ్యూచువల్ ఫండ్లో, అంటే ఒక 1000 ఇన్వెస్ట్ చేస్తే అందులో 600 రూపాయలు స్మాల్ ఆర్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు అవి మనకు మిడ్ క్యాప్ ఫండ్స్ అని అర్థం. ఇంతకంటే ఎక్కువ, 60% కంటే ఎక్కువ వాళ్ళు ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక అవి ఆ మ్యూచువల్ ఫండ్స్ అనేటివి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ అని అర్థం. ఒకవేళ అంతకంటే తక్కువ, అంటే వేరే వాటిలో ఇన్వెస్ట్ చేస్తే సపరేట్ లార్జ్ క్యాప్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి స్కీమ్స్. బట్ మనం ఈ టాపిక్ ప్రకారం అయితే 60% కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ ఫండ్స్ అని అంటారు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఓకేనండి. అయితే చిన్న హిస్టరీ అంది వీటికి సంబంధించి. మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ అనేటివి, ఈ లార్జ్ క్యాప్ అనేది ఏది కూడా డైరెక్ట్గా రాలేదండి. ఖచ్చితంగా ప్రతి కంపెనీ స్మాల్ క్యాప్లానే మొదలై ఆ తర్వాత కాలంలో మిడ్ క్యాప్లోకి వెళ్ళి తర్వాత లార్జ్ క్యాప్లోకి వెళ్ళింది. అంటే ఇక్కడ ఎవరైతే ఈ మ్యూచువల్ ఫండ్స్లో మన ఫండ్ మేనేజర్స్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు, వాళ్ళ పని అంటే వాళ్ళు మార్కెట్లో ఉన్నటువంటి చిన్న కంపెనీస్, అంటే గ్రోయింగ్ కంపెనీస్, ఫ్యూచర్ ఉన్న కంపెనీస్ని గుర్తించి వాటిలో ఇన్వెస్ట్ చేసి అవి ఫ్యూచర్లో, అంటే స్మాల్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో లార్జ్ కంపెనీస్గా మారితే మనకు హైలో రిటర్న్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఉన్నాయి కదండి, ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అనేటివి మనకు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఒకే రూపంలో ఇస్తారు. అయితే ఈ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ కంపెనీస్ మనకు ఎగ్జాంపుల్గా 1966లో రిలయన్స్ కంపెనీ వాళ్ళది ఫేస్ వాల్యూ 55 రూపాయలతో స్టార్ట్ అయింది, అంటే స్మాల్ క్యాప్ కంపెనీ. చూడండి, 1966 అంటే అప్రాక్సిమేట్లీ ఇప్పుడు దాదాపు 51 ఇయర్స్ అవుతుంది. 51 ఇయర్స్లో మనకు ప్రజెంట్ రిలయన్స్ వాళ్ళ యొక్క షేర్ వాల్యూ మార్కెట్లో ఎలా ఉంది, 920 రూపాయల పైచులకు ఉంది, అంటే అక్కడ ట్రేడ్ అవుతుంది ప్రజెంటు. అంటే ఆ రేంజ్, 55 రూపాయల నుంచి 900, ఆ రేంజ్ వెళ్ళడానికి 50 ఇయర్స్ వరకు టైం తీసుకుని చూడండి. అంటే మధ్యలో 900 కంటే ఎక్కువ మొత్తంలో కూడా వెళ్ళింది. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్టింగ్ ఎవరైతే అప్పుడు రిలయన్స్ కంపెనీ గ్రోయింగ్ అవుతుంది అని గుర్తించి అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారో ప్రజెంట్ వాళ్ళు కోటీశ్వర్లతో సమానంగా సంపాదించగలిగినంత అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇక్కడ గొప్పతనం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు వాట్సాప్ ఉందండి, వాట్సాప్ అప్పుడు చాలా చిన్న కంపెనీగా స్టార్ట్ అయింది, ఇప్పుడు ప్రజెంట్ కొన్ని వేల కోట్ల ఇన్కమ్ని సృష్టించగలుగుతుంది. ఫేస్బుక్ కానీ ఇవన్నీ చిన్న చాలా స్టార్టప్ కంపెనీస్ కదా, వాటిని ముందుగా గుర్తించగలగాలి. అయితే ఇది మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన డేటా కాబట్టి ఇక్కడ మనకు ఫండ్ మేనేజర్లు ఆ పనిచేస్తారండి. వాళ్ళు వీలైనంత వరకు సేఫ్ జోన్లోనే అన్నీ అనలైజ్ చేసి ఈ ఫండ్ మేనేజర్లు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లో పెడతారు. అయితే ఈ విధంగా అండి, ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అంటే 60% ఎవరైతే ఏ మ్యూచువల్ ఫండ్ వాళ్ళైతే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్ అంటారు. అయితే మనకి ఇక్కడ ఇంకో విషయం అండి, హైబ్రిడ్ ఫండ్స్. హైబ్రిడ్ ఫండ్స్ అంటే పేర్లోనే ఉంది, హైబ్రిడ్. హైబ్రిడ్ అంటే మిక్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ది వెరైటీస్. అంటే ఈ హైబ్రిడ్లో మనకు బ్యాలెన్స్డ్ ఫండ్స్ అని, గ్రోత్ ఫండ్స్ అని, గ్రోత్ అండ్ ఇన్కమ్ ఫండ్స్ అని, తర్వాత అసెట్ అలొకేషన్ ఫండ్స్ అని ఉంటాయి.
బ్యాలెన్స్డ్ అంటే తెలుసు కదండి, బ్యాలెన్స్డ్గా మనకు హై రిస్క్తో కూడుకున్నవి ఈక్విటీసు, లో రిస్క్తో కూడుకున్నవి డెట్స్, డెట్ ఫండ్స్. అయితే ఈ రెండిట్లో మనకు బ్యాలెన్స్డ్గా అంటే రిస్క్ని బ్యాలెన్స్ చేస్తూ పెట్టేయే ఈక్విటీ అండ్ డెప్ట్తో కలిపి బ్యాలెన్స్డ్ ఫండ్స్ అని అంటాం. ఇప్పుడు మనకి ఈక్విటీలో రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది. అదే డెప్ట్ ఫండ్ తీసుకుంటే మాత్రం అలా కాదు. మన డెప్ట్ ఫండ్స్లో ప్రీడిఫైన్డ్గా గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసే సెక్యూరిటీస్, తర్వాత బాండ్స్, వాళ్ళు ప్రీడిఫైన్డ్గా మనకు ఎంత అమౌంట్ ఇస్తారు, ఎంత పే చేస్తారు అంటే డెప్ట్ ఫండ్స్లో మన క్లారిటీ అంటే చాలా క్లియర్గా ఉంటుంది మెచ్యూరిటీ అమౌంట్కి. వీటికి సంబంధించి సపరేట్ వీడియో ఇస్తాను. బట్ హైబ్రిడ్ ఫండ్స్ అంటే మనకు బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఈక్విటీ అండ్ డెప్ట్స్ ఉంటాయి. మన గ్రోత్ అండ్ ఇన్కమ్ ఫండ్స్ అంటే మీకు ఇంతకుముందు ఒక వీడియో చేశాను గ్రోత్ అండ్ ఇన్కమ్. అంటే గ్రోత్ ఫండ్స్ అంటే చెప్పాను కదండి, ఎలా అంటే ఎప్పుడైతే ఒక ఫండ్ ఉంటుంది కదా, సపోజ్ ఫండ్ అంటే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మనం ఒక 50,000 ఇన్వెస్ట్ చేసామండి, ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ ఒక 2 ఇయర్స్ తర్వాత మనకు మధ్యలో మనకు డివిడెండ్ అనేది వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆ డివిడెండ్ మనము తీసుకోవాలి అనుకుంటే ఈ ఫండ్స్ని మనము వాళ్ళే అంటే ఆ ఫండ్లో గ్రోత్ అండ్ డివిడెండ్ ఫండ్స్ రెండు ఉంటాయి అంటే ఇన్కమ్ ఫండ్స్ అని. అయితే వాళ్ళు ఇచ్చిన ప్రతిసారి ఆ డివిడెండ్ మనకు చెల్లించబడుతుంది, లేదు ఆ డివిడెండ్ కూడా అదే ఫండ్లో కలిపేసి క్యుములేటివ్ అమౌంట్ లాగా మళ్ళీ కంటిన్యూ చేయడం. అంటే సపోజ్ ఒక 1,000 రూపాయలకు 100 రూపాయలు వస్తే మళ్ళీ 1,100 రూపాయలు రీఇన్వెస్ట్మెంట్ అవుతాయి అక్కడనే, మళ్ళీ 1,100కు మళ్ళీ ఒక 110 రూపీస్ వస్తే మళ్ళీ 1,210 రూపీస్ అక్కడ రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇలా అదే డివిడెండ్ ఫండ్స్ తీసుకుంటే మనకు 1,000 అక్కడే ఉంటాయి, 100 రూపీస్ మనకి ఇచ్చేస్తారు. అలా ఈ విధంగా ఈ గ్రోత్కు డివిడెండ్కు ప్రధానమైన తేడా. ఆ విధంగా మనకు వాళ్ళు పే చేస్తారు. సో అసెట్ అలొకేషన్ ఫండ్స్, అసెట్ అలొకేషన్ అంటే చెప్పాను కదా అంటే ఎలాంటి అసెట్. ఇప్పుడు ఈక్విటీ, బాండ్స్, మనీ మార్కెట్, మీకు మనీ మార్కెట్ పైన కూడా ఒక వీడియో ఉంటుంది. అంటే మనీ మార్కెట్ అంటే లిక్విడ్ ఫండ్స్ అండి. మళ్ళీ బాండ్స్ అంటే గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసే బాండ్స్, సెక్యూరిటీసు ఇవన్నీ ఉంటాయి కదండి, వాటికి సంబంధించి. మళ్ళీ ఈక్విటీ అంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈక్విటీ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే, అంటే ఇది ఒక ప్యాకేజ్ లాగా అసెట్ అలొకేషన్లో ఉన్నటువంటి ఫండ్స్లో ఈ ఈక్విటీ, బాండ్స్, మనీ మార్కెట్ ఉంటాయి. బ్యాలెన్స్డ్ ఫండ్స్ అంటే మాత్రము అవి రిస్క్ని కవరేజ్ చేస్తాయి, అంటే రిస్క్ అనేది ఎక్కువ మొత్తంలో ఉండకుండా ఈ ఈక్విటీ డెప్ట్ కలిపి అందులో ఇన్వెస్ట్ చేస్తాయి. అంటే మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అంటే బిర్లా సన్ లైఫ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అని ఇట్లా ఫండ్లో హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అంటే ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారనేది ఈ వీడియోలో నేను చెప్తున్నాను మీకు. హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఆ స్కీమ్ పేరండి, ఆ స్కీమ్లో వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారో చెప్తుంది ఈ వీడియో. అంటే వాళ్ళు బ్యాలెన్స్డ్ ఫండ్స్, గ్రోత్ అండ్ ఇన్కమ్ ఫండ్స్, అసెట్ అలొకేషన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మన మనీని వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అదే మనము డైరెక్ట్ ఈక్విటీ ఫండ్స్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్స్ అని తీసుకుందాం అనుకోండి, వాళ్ళు ఓన్లీ ఈక్విటీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అదే ఆదిత్య బిర్లా సపోజ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మనం పెట్టిన అమౌంట్లో 60% కంటే ఎక్కువ అమౌంట్ వాళ్ళు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి అందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఇవన్నీ స్కీమ్స్ అండి నేను చెప్తున్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో స్కీమ్స్ ఇవన్నీ. సో ఇదండి హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఇక్కడ నేను చెప్పిన విధంగా బ్యాలెన్స్డ్ ఫండ్స్ అండ్ గ్రోత్ అండ్ ఇన్కమ్ ఫండ్స్, అసెట్ అలొకేషన్ ఫండ్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇదండి ప్రధానమైన తేడా. అంటే ఇదొక స్కీము, ఇదొక స్కీము, ఈ వీడియోలో రెండు స్కీమ్స్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు ఈ వీడియోలో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డెట్ ఫండ్స్, ఇన్కమ్ ఫండ్స్కి సంబంధించిన అంశాలు చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.